గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాపాల పుట్ట నానాటికి పెరిగిపోతూనే ఉంది. తవ్వే కొద్ది బీఆర్ఎస్ నేతల అవినీతి బయటపడుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నవి ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పుకోబోయేది ఒక ఎత్తు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్ 288,811 కోట్ల రూపాయలు అనుమతులు లేకుండా ఖర్చు చేసినట్లు కాగ్ నివేదిక బయటపెట్టింది. 2014-15 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య కేసీఆర్ ఇష్టానుసారం ఖర్చు చేశారని కాగ్ ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి, గొర్రెల కుంభకోణం, ధరణిలో అవకతవకలు బయటపడుతున్న తరుణంలో లక్షల కోట్లలో అనుమతులు లేకుండా కేసీఆర్ ఖర్చు చేయడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. 2014-22 దాదాపు 3 లక్షల కోట్లను ఖర్చు చేస్తే 2022-23తో పాటు గత ఎన్నికల వరకు ఇంకా ఎన్ని నిధుల్ని అనుమతులు లేకుండా కేసీఆర్ ఖర్చు చేశారో అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఖర్చు చేయాలనుకుంటున్న నిధుల విషయంలో శాసనసభలో సమావేశమైన మెజారిటీ ఎమ్మెల్యేల నుంచి ఆమోదం పొందాలి. కానీ శాసనసభ అధికారికి మించిన ఖర్చుల క్రమబద్ధీకరణ అంశాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అదనపు వ్యయ బడ్జెట్, ఆర్థిక నియంత్రణ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని కాగ్ మండిపడింది. ప్రజా వనరుల నిర్వహణలో కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ విస్మరించారని కాగ్ విమర్శించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి అదనపు ఖర్చులు లేవని తేలింది. అయితే 2వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అదనపు వ్యయం పెరిగిందని కాగ్ వెల్లడించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ అదనపు వ్యయం దాదాపు 5,000 కోట్లు ఉంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18,500 కోట్ల రూపాయలకు పెరిగిందని స్పష్టం చేసింది. ఈ వ్యయం ప్రతి ఏడాది పెరుగుతూ చివరగా 21-22 ఆర్థిక సంవత్సరంలో 67,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకుందని ప్రకటించింది. ఇక అధిక వ్యయాన్ని పొందాలంటే శాసనసభలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో చర్చ జరిపి క్రమబద్ధీకరించాలి. కానీ కేసీఆర్ ఈ నిబంధనలు కూడా తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు కాగ్ ప్రశ్నించింది. ఇక కాగ్ రిపోర్ట్ వెల్లడించిన ఈ వివరాలు చూసి కేసీఆర్పై ఆర్థిక నిపుణులు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాల పుట్ట నానాటికి పెరుగుతూనే ఉంది. తవ్వే కొద్ది బీఆర్ఎస్ నేతల అవినీతి బయటపడుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నవి ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంకో ఎత్తు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్ 288,811 కోట్ల రూపాయలు అనుమతులు లేకుండా ఖర్చు చేసినట్లు కాగ్ నివేదిక బయటపెట్టింది. 2014-15 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య కేసీఆర్ ఇష్టానుసారం ఖర్చు చేశారని కాగ్ ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి, గొర్రెల కుంభకోణం, ధరణిలో అవకతవకలు బయటపడుతున్న తరుణంలో లక్షల కోట్లలో అనుమతులు లేకుండా కేసీఆర్ ఖర్చు చేయడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. 2014-22 దాదాపు 3 లక్షల కోట్లను ఖర్చు చేస్తే 2022-23తో పాటు గత ఎన్నికల వరకు ఇంకా ఎన్ని నిధులు అనుమతులు లేకుండా కేసీఆర్ ఖర్చు చేశారో అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఖర్చు చేయాలనుకుంటున్న నిధుల విషయంలో శాసనసభలో సమావేశమైన మెజారిటీ ఎమ్మెల్యేల నుంచి ఆమోదం పొందాలి. కానీ శాసనసభ అధికారానికి మించిన ఖర్చుల క్రమబద్ధీకరణ అంశాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అదనపు వ్యయ బడ్జెట్, ఆర్థిక నియంత్రణ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని కాగ్ మండిపడింది. ప్రజా వనరుల నిర్వహణలో కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ విస్మరించారని కాగ్ విమర్శించింది. B
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి అదనపు ఖర్చులు లేవని తేలింది. అయితే రెండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అదనపు వ్యయం పెరిగిందని కాగ్ వెల్లడించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ అదనపు వ్యయం దాదాపు 5,000 కోట్లు ఉంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18,500 కోట్ల రూపాయలు పెరిగిందని స్పష్టం చేసింది. ఈ వ్యయం ప్రతి ఏడాది పెరుగుతూ చివరగా 21-22 ఆర్థిక సంవత్సరంలో 66,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకుందని ప్రకటించింది. అధిక వ్యయాన్ని పొందాలంటే శాసనసభలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో చర్చ జరిపి క్రమబద్ధీకరించాలి. కానీ కేసీఆర్ ఈ నిబంధనలు కూడా తొంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు కాగ్ ప్రశ్నించింది. కాగ్ రిపోర్ట్ వెల్లడించిన ఈ వివరాలు చూసి కేసీఆర్పై ఆర్థిక నిపుణులు, ప్రజాసంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి విశిష్ట ఆర్థికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, శాసనసభ అనుమతులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం 2,88,811 రూపాయలు ఖర్చు చేశారన్న కాగ్ నివేదిక ఇవ్వడం చూస్తుంటే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు సమంజసమేనా? పర్మిషన్ లేకుండా శాసనసభ యొక్క పూర్తిగా బడ్జెట్లో అది ప్రవేశపెట్టకుండా ఎటువంటి పైసలు ఖర్చు చేయడానికి లేదు. ఏమండి, ఎడిషనల్ ఎక్స్పెండిచర్గా, ఎడిషనల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఏమైనా డ్రా చేసినా అది అధిక పద్ధతుల రూపంలో నెక్స్ట్ ఇయర్ ప్రవేశపెట్టేయాలి. వీళ్ళు అలా చేయకుండా అలా చేశారు అంటే దానికి ఎంతమంది సహకరించారు, ఎంతమంది ఐఏఎస్లు ఇందులో ఉన్నారో వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. ఇదేంటంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసింది. ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆఫీసర్లు అందరూ ఉంటారో వాళ్ళందరూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారు. సో వాళ్ళు అన్కాన్స్టిట్యూషనల్గా వాళ్ళని రిమూవ్ చేసేయచ్చు. వాళ్ళందరూ ఐఏఎస్, ఐఏఎస్ఏ ఊడిపోతుంది, ఐఏఎస్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ పనికిరారు. వాళ్ళు తీసుకున్న ఇదైనా సరే వాళ్ళు చేయవలసిన పద్ధతులు అయినా కరెక్ట్ కాదు. మీకు ఇన్ని ఏళ్ళు పాటు ప్రతి ఏడాది కొంత చెప్పు, లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 75,000-81,000 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు కింద లెక్క కట్టేస్తున్నారండి. ఆల్మోస్ట్ 21-22 కి 67,000 కోట్లు పెట్టేశారా అంటే ఏంటి దీనికి అసలు, దేనికి అదనపు ఖర్చు, ఎవరికి అదనపు ఖర్చు, ఎవడబ్బా సొమ్మని? దీనికి ఏంటంటే రాజకీయ పార్టీగా కనుక ఇది, ఇందులో రెండు రకాలు. చీఫ్ మినిస్టర్గా ఆయన రెస్పాన్సిబుల్ అయితే కనుక ఆయన మీద క్రిమినల్ యాక్షన్ చేయాలి, లేదంటే మాత్రం అలాంటి పార్టీలని మొత్తం ఎలక్షన్ కమిషనే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే అటువంటి పార్టీని తీసేయాలి, క్యాన్సిల్ చేసేయాలి, ఆ పార్టీని క్యాన్సిల్ చేసేయాలి. రాజ్యాంగబద్ధంగా మీరు ఇచ్చేయలేనప్పుడు, రాజ్యాంగబద్ధంగా మీరు తీసుకోలేనప్పుడు మీకు ఏదో ముఖ్యమంత్రి అంటేనే మనకి రాజు రాజులేం కాదు. ఇది ప్రజాప్రభుత్వాలు, ప్రజల డబ్బుతో నడిచే ప్రభుత్వాలు ఇవి. వీళ్ళు అబ్బ సొమ్ముతో నడిచే ప్రభుత్వాలు కాదు, ప్రజల సొమ్ముతో నడిపే, ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలే. దానికి ఈ డబ్బులన్నీ ఎవరు, ప్రజలు వేరు, ట్యాక్సుల రూపంలో వసూలు చేసినవి, ఆదాయం రూపంలో వచ్చినవి, సహజ వనరుల ద్వారా. వాటికి ఎన్ని లక్షల, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకెళ్ళిపోతారు? ఆర్థిక క్రమశిక్షణ అనేది, ఆర్థిక క్రమశిక్షణ విస్మరించడం అంటే అది ఎందుకు విస్మరించారు మీరు? అది విస్మరించవలసిన ఆవశ్యక, అది ఆ సౌలభ్యం మీకు లేదే. రాజ్యాంగానికి వ్యతిరేకం అది, అదనపు ఖర్చులు అని చెప్పి తీసేసుకోవడం ఏంటి అసెంబ్లీ? దానికి అదే, దీనికి కేసీఆర్ ఎంత బాధ్యత, కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఎంత బాధ్యత, అప్పుడు అంత బాధ్యత అందులో ఉన్న ఎంతమంది అదే అధికారులు ఉన్నారో, ఐఏఎస్లు ఉన్నారో, వాళ్ళ ఐఏఎస్ అనే పదం తీసేయాలి. వాళ్ళ ఐఏఎస్లకు డిస్క్వాలిఫైడ్ అప్పుడు ఉన్న సెక్రటరీ. సభ అనుమతి లేకుండా ఇంత పెద్ద మొత్తాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టే హక్కు ఒక ప్రభుత్వానికి ఉంటుందంటారా? ఇది చట్టబద్ధమే అంటారా? రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇంకా చట్టబద్ధం ఏంటమ్మా? రాజ్యాంగానికి వ్యతిరేకం అది, ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్, ఇట్స్ కాన్స్టిట్యూషనల్ కాదు. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం మన శాసనసభలో పొద్దుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన బాధ్యత రాష్ట్ర వ్యవసాయ మంత్రి, రాష్ట్ర
ఆర్థిక మంత్రి ప్రవేశపెడతాడు. అసెంబ్లీకి ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ చెప్పేయాలి. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో పాస్ చేయించుకోవాలి. బిల్లు పాస్ అవుతుంది, ఫైనాన్స్ బిల్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ బిల్లో ప్రతిదీ ఖర్చులో పొద్దు రూపంలో ప్రవేశపెడతారు. మీరు ప్రతి ఒక్క రూపాయి తీయడానికి లేదు, ఖర్చు పెట్టడం అవడబ్బా సొమ్మని ఖర్చు పెడతారు. విడానా బాబులా, విడానా వీళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినవా? ఎవరు బాబు సొమ్ము? ప్రజల సొమ్ము అది. మీకు 5 ఏళ్ల పాటు ప్రజాప్రభుత్వం ఇది, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది. వాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు? వాళ్ళు ఖర్చు పెట్టడం కాదమ్మా విషయం. ఇది నాటి ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టలేదని కాదు వ్యవహారం. అసలు ఎందుకు ఖర్చు పెట్టారు? అసలు ఖర్చు పెట్టవలసిన అసలు చేయకూడని పద్ధతి ఎందుకు చేశారు అనేది బాధ్యత ఇది. ఆ బాధ్యత ఫిక్స్ చేయాలి. అందులో ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని ఐఏఎస్ డిస్క్వాలిఫై చేయాలి. వాళ్ళందరికీ వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ ఉండాలి. ఏ రకంగా అయితే పార్టీగా వీళ్ళు ఎంత రెస్పాన్సిబుల్, ఆఫీసర్లు అందరూ రెస్పాన్సిబుల్. మొత్తం అసెంబ్లీకి సంబంధించిన ఏంటి, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు ఏంటి, ఆ సీఎం ఆఫీస్ ఏంటి, ఎంతమంది అయితే ఎన్ని రివెన్యూ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 2,88,811 కోట్లు అంటే మాటల అంటే ఎన్ని 5 ఏళ్లలో పెద్ద ఒక అదొక రొటీన్ ప్రాక్టీస్ కింద 2014 నుంచి 2015 నుంచి ఇది ఒక 2021-22 దాకా వెళ్ళిపోయింది. ప్రతి ఏడాదికి 50,000 కోట్లు 70,000 కోట్లు అలా ఎక్స్పెండిచర్. అది ఎవరిది సొమ్ము? అప్పుల రూపంలో రేపటికి అయ్యే ఖర్చుని వాళ్ళకి చూపించేసి అప్పు రూపంలో తీసుకొచ్చుతారా? ఈరోజు ఈ వడ్డీ ఎవడు కడతాడు? ఎవరు ఎవరి డబ్బని తిరిగి కడతాడు? సో దీని అందరికీ ఒక రకమైన ఇప్పుడు చెయ్యాలన్న స్పష్టం ఇందులో ఏ విషయం లేదు. చేసి తీరాల్సిందే. దీని మీద ఎంక్వైరీ ఉంది. ఎంక్వైరీ ఏంటి? వాళ్ళని అవసరం అయితే ఆ పార్టీని ఇప్పుడు అలాంటిది అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ ఎవరు చేసినా సరే వాళ్ళు తీసి ఆ పార్టీని డిజాల్వ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కాగ్ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు సుమోటోగా స్వీకరించి ఎలక్షన్ కమిషన్ దాని మీద వాళ్ళు ఇచ్చేయాలి, ఎంక్వైరీ చేయించాలి. ఈ రకంగా 5 ఏళ్ల పాటు మీరు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలను ఈ రకంగా మభ్య పెడతాయి, ప్రజల సొమ్ముని ఈ రకంగా శాసనసభే కదా. ముఖ్యమంత్రి అంటే మన రాజ్యాంగంలో పెద్ద విలువ ఏం లేదు. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రులకి రాజ్యాంగంలో విలువలు ఏమి లేవు. రాజ్యాంగంలో ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ. వాళ్ళ క్యాబినెట్ ఇది రెస్పాన్సిబుల్. మన క్యాబినెట్ ఆ క్యాబినెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా క్యాబినెట్తో సంబంధం. ముఖ్యమంత్రికి విశేషాధికారాలు ఏం లేవు. విశేషాధికారాలు ఎక్కడా లేవు. ఎందుకంటే వాళ్ళు క్యాబినెట్ చైర్ చేస్తారు కాబట్టి ఎంతవరకే. వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎండ్ ఆఫ్ ద డే, వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎంపీ. ఆయన చేయలేదంటే ఇప్పుడు అది ఎలక్షన్ కమిషన్ చూడాల్సిన బాధ్యత కాదు. చెప్పిన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ఇట్ ఇస్ కాన్స్టిట్యూషన్ స్వయం ప్రతిపత్తి సంస్థ, అది రాజ్యాంగ ప్రకారం ఏర్పడిన సంస్థ. అది ఆ సంస్థ ఎండగట్టేసిందంటే ఇంకా రాజ్యాంగాన్ని ఏ రకంగా వాళ్ళు తోల్పడి చేశారంటే ఎవరు చెప్తాం? ఒకటి కాదు రెండు కాదు కదమ్మా 288,000 కోట్ల రూపాయలు. ఎందుకు అంత అదనపు ఎక్స్పెండిచర్? ఏ విషయం మీద చేశారు, ఏ విషయం మీద చేశారనే ఇన్వెస్టిగేషన్ వేరు. అసలు చేయకూడదు, ఇన్ప్రిన్సిపల్గా అసలు చేయకూడదు అనే విషయం చెప్తున్నాం. అసలు చేయకూడదు అనే పద్ధతిని కాగు చెప్పింది. కాగు పరిస్థితి కాగు డిఫరెంట్గా చెప్తుంది. దీని మీద ప్రస్తుత గవర్నమెంట్ ఎవరైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించడం లేదంటే జ్యుడిషియల్ కమిషన్ వేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించడం. ఈ ప్రతి ఏడాది దేనికి ఖర్చు పెట్టారు, దేనికి ఎవరు ఖర్చు పెట్టారు, దీని మీద ఇచ్చేయడం, ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకుని ఈ పార్టీని రద్దు చేసే పరిస్థితి తీసుకెళ్ళడం, ఇలాంటి పరిస్థితి అది ఈ పార్టీ కాదు ఎక్కడెలా ఏ దేశంలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఎలా జరిగినా కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు ఏంటంటే మా పెద్ద రాజులు అనే ఫీలింగ్ నుంచి బయటకు వస్తారు. ప్రజాప్రభుత్వాలు నడుపుతున్నాం, ప్రజలకు జవాబుదారి, మనం ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల కోసం ఇచ్చేయాలి ప్రతి పైసాని మన జోబులో. కాంక్రెంట్ ఆడిట్ అంటే ఏంటి? కాంక్రెంట్ ఆడిట్ అంటే మన జోబులో ఉన్న ప్రతి డబ్బును ఎలా ఖర్చు పెడతాం, ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వం ప్రజల యొక్క ధనాన్ని ఆ రకంగా ఖర్చు పెడతాం. దానికి తగ్గట్టుగా వీళ్ళు రాజకీయ పార్టీలుగా నిలబడాలి, రాజకీయ పార్టీ వ్యవస్థ నిలబడాలి. కానీ వీళ్ళ నుంచి వచ్చిన రాజా మహారాజుల్లో ఒక్కొక్కడు రాజా మహారాజులు వెనకంటే తక్కువ లేరు. అసలు ఎక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా రాజులు ఇంకా ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేయరు, ఎలా బిహేవ్ చేస్తారు వీళ్ళు? సిగ్గు సేరం అనేది ఏమి ఉండదు. ఒకటి అంటే దీన్ని నేను చెప్పేది ఏంటంటే తప్పు జరిగిందని కాదు, మా రాజ్యాంగానికి వ్యతిరేకం. తప్పు జరిగిందని మనం అనుకోవడం ఏంటి? మీరు మీడియా కంపెనీ ప్రజలు అనుకోవాల్సిన అవసరం ఏంటి? తప్పు చేసిన వాడికి తెలీదా తప్పు చేశాడని? తప్పు చేసిన వాళ్ళకి తెలీదా తప్పు చేసిన అధికారులకు తెలీదా? తప్పు చేయించిన అధికారులకు కూడా తెలుసు ఈ విషయం.
సో అని చెప్పి దీన్ని నేను ఎటువర్స్లోనూ మేము చెప్పేది ఏంటంటే ఇది తప్పు జరిగిందని కాదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసెంబ్లీకి సంబంధించింది కాకుండా అసెంబ్లీలో సమ్మతం లేకుండా తీసుకోవడం, ప్రతి ఏడాది ఇంత అమౌంట్ అని తీసి అదన వ్యయంగా చూపించడం, ఇదంతా ఎందుకు జరిగింది, ఎవరి కోసం చేశారు, ఎంతమంది భాగస్వాములు, వీళ్ళందరినీ తేల్చవలసిన అవసరం అయితే ఈ ప్రభుత్వం అందులో చేస్తుంది. ఇట్స్ లా, ఇట్స్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ జీవీఆర్ శాస్త్రి గారు.